నార్సింగిలో కల్నాయక్ తవ్వేకొద్దీ కరణ్ సింగ్ నేరాల డొంక కదులుతాంది. కటౌట్ చూస్తే సిల్లీ ఫెలో, కానీ క్రైమ్ గ్రాఫ్ మాత్రం మామూలుగా లేదు. ఏకంగా కాకీలపైనే అటాక్ చేశాడంటే ఏ ధైర్యంతో? అతను ఒక్కడేనా లేదంటే అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఇవి చూస్తే మత్తు గమ్మత్తు చిత్రాలు తెరపైకి వచ్చాయి. కరణ్ సింగ్ క్రైమ్ కథా చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నగర శివారులో నరకం, నార్సింగ్లో నరకాసురుడు. దోపిడే లక్ష్యం, దాడులే మార్గం. కరణ్ సింగ్ ది ఖల్నాయక్ కనుసన్నల్లో మిడ్ నైట్ మసాలా, వయ్యారి వాలుచడతో ట్రాపింగ్. చీకటి పడిందంటే చాలు అత్తాపూర్లో, అలా అత్తర్ జడ అదిరిపోద్ది. ఓంటావా అనే రేంజ్ లో రోడ్ సైడ్ మినుకు మినుకు లైటింగ్. టెంప్టై బండాపితే బతుకు బర్బాతే. వీటుల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటూ కరణ్ సింగ్ గ్యాంగ్ ఆటాడుద్ది, వేటాడుద్ది. ఇదో రకం దోపిడి. ఇక ఇలాంటి టెంప్టింగ్స్ ఏమీ లేకుండా దారిన పోయే వాళ్లపై డైరెక్ట్ అటాక్ చేస్తారు, నిలువు దోపిడీ చేసేస్తారు, ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తారు. రీసెంట్ గా అదే జరిగింది. ఔటర్ సర్వీస్ రోడ్, మైసమ్మ గుడి దగ్గర తల్వార్లతో పేట్రేగారు కరణ్ సింగ్ అండ్ గ్యాంగ్. గంధంగూడకు చెందిన కిషోర్ సహా మరికొందరిపై దాడి చేశారు. ఈ ఘటనలో కిషోర్ చనిపోయాడు. అలర్ట్ అయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జగద్గిరిగుట్టలో ఉన్న సమాచారంతో అక్కడకు వెళ్లారు. అంతే, కరణ్ సింగ్ ఏకంగా కాకిలపైనే తల్వార్తో దాడికి తెగబడ్డాడు. ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రాజు నాయక్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఆయన్ని పరామర్శించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తప్పవన్నారు. త్రీ టీమ్స్ వెళ్ళినాయి అందులోనే, అందులో ఒక టీమ్ వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో జరిగింది. దారిదోపిడీ కేసులో మరికొందరిని గుర్తించిన పోలీసులు అనుమానితులుగా విచారణకు పిలిచారు. టోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతే, కరణ్ సింగ్ గ్యాంగ్ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. కరణ్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కూపీ లాగితే అతని క్రైమ్ హిస్టరీ తెరపైకొచ్చింది. అచ్చం ఖల్నాయక్ టైప్, పోకిరిగాళ్లను ఏకం చేసి ముఠా కట్టాడు. చెడ్డి ఏజ్లోనే నేరాల బాట పట్టాడు. వైట్నర్, గంజాయి రుచిమరిగిన కరణ్ సింగ్ తొండముదిరి ఊసరవెళ్లి అన్నట్టుగా కరుడుగట్టిన క్రిమినల్ గా మారాడు. నార్సింగ్ వద్ద దారిదోపిడీకి పాల్పడ్డ కరణ్ సింగ్ ను విచారిస్తే ఎన్నో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. పూర్తిగా కరణ్ సింగ్ ది నేర ప్రవృత్తి ఉంది, నేర చరిత్రనే ఉంది. ఇప్పటికే తనపైన 5కు పైగా కేసులు నమోదయ్యాయి. అత్తాపూర్ పిఎస్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. 14 ఏళ్ల నుంచే కత్తితో బెదిరించడం, తల్వార్తో దాడి చేయడం, దారిదోపిడీలకు పాల్పడి డబ్బు నగలు దోచుకోవడం కరణ్ సింగ్ కు అలవాటుగా మారింది. మరోవైపు అమ్మాయిలను వేధించిన కేసులో కూడా కరణ్ పైన కేసులున్నాయి. అయితే నార్సింగ్ పోలీసులు కరణ్ సింగ్ ను అరెస్ట్ చేసిన తర్వాత విచారిస్తే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే అత్తాపూర్లో కూడా 5 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో కూడా ఒక కార్ను చోరీ చేసినటువంటి కేసులో కూడా కరణ్ సింగ్ ఉన్నాడు. మరి కరణ్ సింగ్తో పాటు దాదాపు 10 మందితో కూడినటువంటి గ్యాంగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొన్న కేవలం ఈ దాడిలో కరణ్ సింగ్ ప్రమేయం మాత్రమే ఉన్నట్లుగా తెలిసినప్పటికీ గత నేర చరిత్రనంతా వెలికొచ్చిన తర్వాత కరణ్ సింగ్తో పాటు ఉన్నటువంటి ఆ 10 మందితో ఉన్న గ్యాంగ్ను కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న టోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పిఎస్కి వచ్చిన తర్వాత కరణ్ సింగ్ బంధువులు, టోనీ బంధువులంతా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆందోళన దిగారు, ఇక్కడ గొడవ చేశారు. మరి ఆ గ్యాంగ్ను అంతా కూడా ఇప్పుడు పట్టుకొని వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి అరాచకాలకు ఒడిగట్టారు, ఎలాంటి దాడులకు పాల్పడ్డారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. మొత్తానికి కరణ్ సింగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని గ్యాంగ్ పై కూడా నిఘా పెట్టారు. కాకిలపైనే దాడికి బరి తెగించిన కరణ్ సింగ్ పై రేపో మాపో పీడీ యాక్ట్ పెట్టనున్నారు పోలీసులు.